తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటుడు చంద్రమోహన్ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలతో ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది. చంద్రమోహన్ మృతి వార్తతో తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. చంద్రమోహన్ 1945 మే 23న కృష్ణా జిల్లాకు చెందిన పమ్మిడిముక్కల గ్రామంలో మల్లంపల్లి వీరభద్ర శాస్త్రి శాంభవి దంపతులకు జన్మించారు. ఆయన పూర్తి పేరు మల్లంపల్లి చంద్రశేఖరరావు. తెలుగు సినిమా రంగంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించిన నటుడు ఆయన. కథానాయకుడిగా 175కు పైగా సినిమాల్లో నటించారు. కెరీర్లో మొత్తం 932 సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. 1966లో రంగుల రాట్నం అనే చిత్రంతో సినిమా ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి సహాయ నటుడిగా, కథానాయకుడిగా, హాస్య నటుడిగా, అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా ఎన్నో వైవిధ్యమైన పాత్రలో నటించారు. ప్రధానంగా కామెడీ పాత్రల ద్వారా చంద్రమోహన్ ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండిపోతారు. చిత్ర పరిశ్రమలో కొత్త హీరోయిన్లకు లక్కీ హీరోగా చంద్రమోహన్ పేరు పేర్కొంటారు. సిరిసిరి మూవీలో జయప్రద, 16 ఏళ్ల వయసులో శ్రీదేవి తమ నట జీవితం ప్రారంభంలో చంద్రమోహన్తో నటించి తరువాత స్టార్ హీరోయిన్లుగా ఎదిగారు. చంద్రమోహన్ వ్యవసాయ కళాశాల బాపట్లలో బీఎస్సీ పూర్తి చేశారు. కొంతకాలం ఏలూరులో పనిచేశారు. ఆయనకు చదువుకునే రోజుల నుంచే నాటకాలన్నా నటనంటే మక్కువ ఎక్కువ. సినిమాల్లో నటించాలనే ఉత్సాహంతో మద్రాసు చేరి సినిమా ప్రయత్నాలు చేశారు. కెరీర్ ప్రారంభంలోనే బిఎన్ రెడ్డి లాంటి టాప్ డైరెక్టర్ కంట్లో పడ్డారు. ఆయన ద్వారానే మల్లంపల్లి చంద్రశేఖరరావు కాస్త చంద్రమోహన్గా మారారు. హీరోగానే కాకుండా కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు సినిమాల్లో ముఖ్య పాత్రల్లో అలరించేవారు. టాలీవుడ్లో చంద్రమోహన్కు మినిమం గ్యారంటీ హీరో అనే పేరు కూడా ఉండేది. 70కి పైగా సినిమాల్లో నటించేవారు. అయితే గత కొంతకాలంగా చంద్రమోహన్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన పవిత్రాత్మకు సద్గతులు ప్రార్థించాలని ప్రార్థిద్దాం.